తూర్పుగోదావరిలో వైకాపా వర్గ పోరు అంతా ఇంత లేదు. సచ్చినా గెలిచినా లేకపోయినా టికెట్ల కోసం పోటీ మాత్రం బీభత్సంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామచంద్రాపురం నియోజకవర్గంలో వైకాపా మునిగిపోయే పడవలా ఉందంటున్నారు. అందుకే టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు జగన్ వలవేశాడనే మాట వినిపిస్తోంది. అయితే ఆయన మాత్రం వెళ్లేది లేదని స్పష్టత ఇవ్వట్లేదు. తనకి, తన కుమారుడికి, తన అరుచుడికి ఢిల్లాలో 3 టికెట్లు ఇవ్వాలని టీడీపీని కోరారు. కావాలంటే నీకు ఇస్తాను తప్ప మిగతావి మా వల్ల కాదని టీడీపీ తేల్చి చెప్పేసింది. జగన్ మాత్రం తనకి అభ్యర్థులు లేరు కాబట్టి 3 ఇస్తానని వచ్చేయండి అని అంటున్నాడట. అయితే తోట త్రిమూర్తులు టీడీపీలోకి వెళ్తే వెంటనే అక్కడ వైకాపాలో ఉన్నటువంటి సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, మంచి వ్యక్తిగా పేరున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీలోకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో టీడీపీలోకి వస్తారని అంటున్నా కొన్ని ఈక్వేషన్ల దృష్ట్యా ఆగారు. ఇప్పుడు తోటకి ఇలా చెక్ పెడతారని సమాచారం ఉంది. ఇటీవల జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్, జగన్ సీఎం అవుతాడనే ఉన్నాం కానీ జగన్ మాత్రం మీ వద్ద డబ్బు లేకపోతే టికెట్ కేటాయింపు లేదని అంటున్నాడని కామెంట్ చేశారు. కేవలం జగన్ కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్కి చుక్కలు చూపిస్తున్నాడు జగన్. డబ్బులు లేకపోతే టికెట్ కేటాయింపు లేదు. తేల్చేసినటువంటి జగన్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆ మంచి త్రిమూర్తులు అవంతి ఒకే సామాజిక వర్గానికి చెందినవారే. 4.5 ఏళ్లకు పైగా అధికారాన్ని అనుభవించి వ్యాపార లావాదేవీలు, ఇతర పనులను చక్కన పెట్టుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు సైలెంట్గా బయటకు వచ్చేశారు. ఆయన బాటలోనే తోట త్రిమూర్తులు కూడా నడిచే అవకాశం లేకపోలేదు. 2014లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో తోటకు అవకాశం ఇప్పించి గెలిపించారు. టీడీపీ వల్ల రాజకీయ అధికారిక లబ్ధి పొందడానికి తోట మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నిమ్మకాయల చంద్రరాజబాబుకి డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖ ఇవ్వడం త్రిమూర్తులకి మింగుడు పట్టలేదు. తోట వైకీపీకి పోతే పిల్లి సుభాష్ చంద్రబోస్కి అదృష్టం వరించిందనే చెప్పాలి. తోట పార్టీని వీడడం ఖాయమని, ఆయన బతమాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఆయన పోతానంటే ఆపవద్దని, పార్టీలో కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వద్దని చంద్రబాబుపై తూర్పుగోదావరి జిల్లా నేతలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.